కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కలవరమాయే మదిలో 11వ భాగం చదువుతున్నాను. నా మీద మీరేమి జోకులు వేయక్కర్లేదు అంది వేద చిరాకుగా ముఖం పెడుతూ. దీనిలో జోక్ చేసేదేముంది వేద, కావాలంటే చదువుకో, నీకు చదువుకోవడం ఇష్టమని నాకు తెలుసును, ఆలోచించుకుని చెప్పు, ఇప్పుడు మాత్రం హాయిగా నిద్రపో అన్నాడు ఆమెను తన గుండెలపై వాల్చుకుని. తన కళ నెరవేరబోతోంది అని ఆనందంతో కౌండిన్య కౌగిలిలో మనఃపూర్వకంగా కరిగిపోయింది వేద. వారం రోజుల తర్వాత తుఫానులా వచ్చి పడ్డారు స్మిత, వత్సల్. ముఖాలు మార్చుకుని వత్సల్ని చూసి ఆనందంగా కౌగిలించుకుని, ఎరా ఎలా జరిగింది హనీమూను, నీ కోసమని కనబట్టలేదు అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అనుకున్నా, ఇంత త్వరగా గుర్తొచ్చేసాం ఏంటి రా మేము అడిగాడు కౌండిన్య. ఏముందిరా, అప్పుడే వెళ్ళి 15 రోజులు పైగా అవుతూ ఉంది, నువ్వు ఏ ఇబ్బంది పడుతున్నావునని బయలుదేరి వచ్చేసాను అన్నాడు వత్సల్ నవ్వుతూ. రే నిజం చెప్పరా, నీకు అసలు నేను గుర్తొచ్చానా స్మిత? అసలు స్మితని చూస్తూ రోజులు గడిపేశావు, ఇంకా ఎంజాయ్ చేసి రావాల్సింది కదా అన్నాడు కౌండిన్య. ఏం స్మిత, ఎలా ఉన్నావు? కనీసం 2 నెలలైనా తిరిగి వస్తారు అనుకున్నాను, వెంటనే వచ్చేసారే అన్నాడు కౌండిన్య. అమ్మ వాళ్ళని చూడాలనిపించింది కౌండిన్య. వచ్చేసాను అంది స్మిత ముభావంగా. ఏంటండి మీరు ఇప్పుడే కదా అలసిపోయి వచ్చారు, వాళ్ళు ఇప్పుడే అలా అడిగేస్తూ ఉన్నారే. స్మిత, వత్సల్ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మంచి కాఫీ తీసుకొచ్చిస్తాను అంది వేద. చూసావా వత్సల్, ఒకప్పుడు నన్ను చూసి భయపడేది, పెళ్ళయిందో లేదో అప్పుడే నన్ను కంట్రోల్ చేస్తోంది. నిలబడినా ఇవిడ పర్మిషన్, పడుకున్నా ఇవిడ పర్మిషన్, నన్ను చావగొట్టి చెవులు మూసేస్తోంది దర్శన అన్నాడు కౌండిన్య. అబ్బా మీరు మరీ శాంత స్వభావుడండి, మీ గురించి ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కదా అంది వేద. ఇంత జరుగుతూ ఉన్న వత్సల్ కానీ స్మిత కానీ ఏమీ మాట్లాడలేదు. అది కౌండిన్య వేద ఇద్దరు గమనించారు. వసపెట్టలా మాట్లాడేటటువంటి స్మిత అసలు నోరెత్తలేదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేటటువంటి వత్సల్ ముఖంలో అణుచుకున్నటువంటి కోపం కనిపిస్తుంది. ఏమైంది, ఇద్దరు అలా ఉన్నారు అంది వేద వాళ్ళిద్దరిని చూసి. ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాం అంటూ తమ గదిలోనికి ఏదో పని ఉన్నట్టుగా వెళ్ళిపోయారు స్మిత వత్సల్. ఖచ్చితంగా ఏదో జరిగింది, వసుగడు చాలా తేడాగా ఉన్నాడు అన్నాడు కౌండిన్య. నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది, ఏదో జరిగింది. మీరు కంగారు పడి వాళ్ళని ఏమీ అడగొద్దు, మొగుడు పెళ్ళాల మధ్యలో 1000 విషయాలు ఉంటాయి, అనుకోకుండా ఏదైనా చెప్పినా కంగారు పడకండి, శాంతం వాళ్ళు చెప్పింది వినండి ముందు అంది వేద. సరే కానీ పొద్దున్నుంచి నాకు మందు వేయడం మర్చిపోయావు, నాకేమో గుండె కాస్త దడదడలాడుతోంది వేద అన్నాడు కౌండిన్య గారంగా వెళ్తున్నటువంటి వేద పౌటి చెంగును పట్టి లాగుతూ. ఏం మంది ఏముడు గారు అని అడిగింది వేద అతన్ని చూసి నవ్వుతూ. అదేదో త్వరగా ఇచ్చేయమ్మా వేద, ఇంట్లో ఇందరు ఉన్నారని మర్చిపోయి మరి పెళ్ళాం చెంగు పట్టుకుని లాగుతూ ఉన్నాడు, ఇంకా ఎవరైనా చూడకముందే అంటూ నవ్వారు రాజలక్ష్మి గారు. అంతే సిగ్గుపడుతూ అక్కడి నుంచి బెడ్రూంలోకి పారిపోయింది వేద. కౌండిన్య చేతిలో ఉన్నటువంటి తన కొంగుని లాక్కుని, అది అమ్మా మరేమో వేద వస్తున్నా అంటూ వేద వెనకడం బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు కౌండిన్య. టిఫిన్ చేస్తూ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు కౌండిన్య వత్సల్. ల్యాప్టాప్ డైనింగ్ టేబుల్ మీద ఉంచి అది చూసినటువంటి వేద వచ్చి, తిన్నది వంట పట్టాలంటే ఇలాంటివి కాకుండా ఇంటి గురించి మాట్లాడండి, లాస్యా పెద్దదవుతుంది, దాన్ని స్కూల్లో జాయిన్ చేయాలి, మామూలు స్కూల్లో కాదు, దానిలాగా ఇలాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి స్కూల్లో జాయిన్ చేయాలి, దాని గురించి ఆలోచించండి. తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అయ్యి MBA చేద్దాం అనుకుంటూ ఉన్నాను, కాలేజ్ గురించి ఎంక్వైరీ చేయండి అంది వేద. వావ్ వేద, మహర్షి మంచి ఊపులో ఉన్నట్టుగా ఉన్నావే, చాలా బాగుంది, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకొని బలైపోతున్నావు అనుకున్నాను, ఏముని బలి చేసేస్తూ ఉన్నావే, ఇది అసలు ఆలోచించనే లేదు అన్నాడు వత్సల్. మేము వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి మీ ఇద్దరికి, వచ్చేటప్పటికి ఉన్నటువంటి మీ ఇద్దరికి ఎంత తేడా, పాలు పంచదారలా కలిసిపోయినట్టుగా ఉన్నారే, చూడటానికి చాలా బాగుంది అన్నాడు వత్సల్. పాలు పంచదార ఏముందిరా, ఎవరో వచ్చి కలిపితే కానీ కలవవు, పాలు నీళ్ళు ఎప్పటికీ విడదీయలేం, నువ్వు స్మిత అలా కలిసి ఉండాలి అన్నాడు కౌండిన్య. అసలే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంది మీ జంట మీ పెళ్ళిలో, ఎప్పటికీ అలాగే ఉండాలి అంది వేద. ఏదో తింటున్నాను అన్నట్టుగా తింటూ ఉన్నటువంటి స్మితను చూసి, ఏమైనా స్మిత అలా ఉన్నావు ఎందుకు అని అడిగింది వేద. మేము వెళ్ళిన చోట మా కాలేజ్ మేట్ ఒక అతను కనిపించాడు వేద,
అతను మంచి స్కిల్ ఉన్నటువంటి ఫేమస్ ఫోటోగ్రాఫర్, నాకు మోడలింగ్ రంగంలో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అని అతను స్క్రీన్ టెస్ట్ చేసి చెప్పాడు. అది విన్న దగ్గర నుంచి నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఈ వసు అసలు దాని గురించి మాట్లాడొద్దు అంటున్నాడు, తనకు ఇష్టం లేదట. సరే తనకి ఇష్టం లేదు అయితే తనని చేయొద్దని చెప్పు, నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, ఇంకా పాత రోజులలాగా మాట్లాడుతూ ఉన్నాడు, నాకు చాలా చిరాగ్గా బాధగా ఉంది అంది స్మిత. అదేంటి వేద, తను అలా అంటుంది, ఇష్టం ఉన్నట్లయితే నా బిజినెస్లో హెల్ప్ చేయమని చెప్పు, లేదా కొత్త బిజినెస్ ఏదైనా చేసుకోమను, ఇంకా కావాలి అనుకుంటే డూ వాట్ ఎవర్ యు వాంట్, అంతేగాని మార్నింగ్ నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు వత్సల్. వీళ్ళ మాటలు విన్నటువంటి కౌండిన్య, వేద ముఖముఖాలను చూసుకున్నారు. ఇక స్మిత కళలు వత్సల్ పంతం ఎటువైపు దారి తీస్తాయో చూడాలి మరి. అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి కదా. ఎవరికి ఎప్పుడు ఎందులో గుర్తింపు వస్తుందో ఎవరికి తెలుస్తుందో చెప్పు. నాకు తెలుసు నాకు పెళ్ళైందని, పిల్లలు పుట్టేదాకా చేస్తానని చెప్తూ ఉన్నాను కదా, తర్వాత చేయనని చెప్తున్నాగా. పెళ్ళైనంత మాత్రాన నాకు వచ్చేటటువంటి అవకాశాలను వదులుకోవాలని ఎక్కడ రాస్తుంది. ఎంతసేపు తన ఆలోచనలు తన ఇబ్బందులేనా, నా గురించి ఆలోచించరా. ఆడదాన్ని అయితే అన్నీ వదిలేసుకోవాలా, నాకు ఇష్టం లేదా. సరే నాకు బిజినెస్ అంటే ఇష్టం లేదని చెప్తాను, తను తనకు కావాల్సిన వాటిని అన్నింటినీ వదిలేసి ఈ బిజినెస్ వల్లే వచ్చేస్తాడా నాతో పాటు అడిగింది స్మిత కోపంగా. చూసారా చూసారా, ఎక్కడ అయినా అమ్మాయిలాగా మన్ననగా ఉండదురా, ఎంతసేపు టెంపర్ తోటి కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది. అది నచ్చే కదా నచ్చానంటూ నా వెనకబడ్డాడు. ఏ ఈ 20 రోజుల్లోనే ముఖం మొత్తేశానా, పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మలాంటి అమ్మాయి కావాలి అన్నాడు. పెళ్ళయ్యాక టెంపర్గా ఉంటుంది అని అంటున్నాడు. అమ్మ బుద్ధిగా ఉంటే బుద్ధి పెట్టుకుంటుంది, అదే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చావు కొడుతుంది. ఏ 25 ఏళ్ల దాకా పెంచుకున్నటువంటి అమ్మకు అంత విలువ ఇస్తూ ఉన్నావు, జీవితం అంతా తప్పులు చేసినా ఒప్పులు చేసినా భరించేది నేనే కదా, నేను కొడితేనో తిడితేనో తప్పెలా అవుతుంది, అయినా నేను ఆ రెండూ చేయలేదు, జస్ట్ నాకు నచ్చినటువంటి పని చేస్తాను అంటున్నాను. నేనేమైనా ఎక్స్పోజ్ చేస్తాను అన్నానా, స్టైలిష్గా ఉండేటటువంటి ట్రెండీ బట్టలు వేసుకుంటాను, నా హక్కులు నా హద్దులు నాకు తెలియవా వేదా అంది తన వాదనను తెలియజేస్తూ స్మిత. మరి అంత మంచి అణుకువ అమ్మాయి కావాలి అంటే వేదలా ఏ పని చేసేవాళ్ళనో చేసుకోవాల్సింది, నన్నెందుకు చేసుకున్నావు అనే లోపులు వత్స స్మితను లాగి కొట్టపోయి తమాయించుకుని చేయి దించేశాడు. అతను లాగినటువంటి వేగానికి స్మిత కింద పడిపోయింది. యూ అంతలోనే ప్రేమ తగ్గిపోయిందా, ఐ హేట్ యూ అంటూ తన గదిలోనికి వెళ్ళిపోయింది స్మిత. క్షమించు వేద, ఏదో ఆవేశంలో మాట్లాడింది కానీ వేరే ఏ అర్థమూ లేదు ఆమెలో, తప్పుగా అనుకోకు అన్నాడు వత్సల్. తను తప్పుగా ఏం మాట్లాడలేదు వత్సల్, ఆమె మాటను మొత్తంగా పూర్తి కాకుండా నువ్వే కంగారు పడ్డావు. మీరిద్దరూ శాంతంగా మాట్లాడకుండా నా మాటే శాసనం అనుకుంటే ఎలా వత్సల్, తన వైపు నుంచి ఆలోచించు. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు మోడలింగ్ చేయటం లేదు, పెళ్ళయ్యాక యాంకరింగ్ అంటూ సినిమాల్లో నటించడం అంటూ అందరూ చేస్తూనే ఉన్నారుగా. ఆమె ఆధునికమైనటువంటి యువతి, నావన్నీ డబ్బు వెనక ఉన్నటువంటి కష్టాలు, ఆమె డబ్బులోనే పుట్టింది డబ్బులోనే పెరిగింది డబ్బులోనే ఉంది, పెళ్ళయ్యేదాకా ఆమె వెనకాల తిరిగావు. ఆమె ఎప్పుడైనా నేను హద్దు దాటి ముందుకు రానిచ్చిందా, అక్కకి ఉద్యోగం చూసినటువంటి నువ్వు నీ భార్య విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆమె జీవితాంతం చేస్తానే అంటలేదుగా వత్సల్, పిల్లలు పుట్టే వరకు చేస్తాను అంటుంది, ఇంకా ఏమిటి నీ బాధ అడిగింది వేద. ఏంటి వేద నువ్వు కూడా, అసలు నా మాట సరిగ్గా వినమేమిటి, ఆ ఫ్రెండ్ డ్రగ్స్ ఉపయోగించి దొరికిపోయాడు, అంతేకాకుండా అతని ఫోటో గ్యాలరీ కూడా మామూలుగా లేదు, అతని చూపు అసలు సరిగ్గా లేదు, అతనితో స్మిత వర్క్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, అంతే తప్ప మరేమీ లేదు అంటూ ఉన్నటువంటి వత్సల మాటలు అవ్వలేదు. తుఫాన్లా వచ్చేసింది స్మిత. వేదా నీ గురించి తప్పుగా మాట్లాడదామని నేను అనుకోలేదు, అసలు నా ఉద్దేశం కూడా అది కాదు, నా మాట పూర్తి కాకుండానే నన్ను ఆపేశారు, నన్ను నేను రుజువు చేసుకున్నాక నేను ఎక్కడికి వచ్చేస్తాను, ఈయన గారిని పెళ్లి చేసుకునేదాకా నేను బాగానే ఉన్నాను వేదా, ఈరోజు ఎవరో తప్పుగా చూశాడని ఇంకెవరో ఏడిపించారని ఉద్యోగాలు మానేస్తారా, ప్రతి చోట ఆడవాళ్ళ గౌరవ మర్యాదలు ఇచ్చేస్తూ కూర్చున్నారా జనాలు, తప్పు చేయాలని మనసులో ఉంటే ఎవరిని ఎవ్వరూ ఆపలేరు. నీ మాటలు విన్నాను వేదా, నా గురించి ఆ మాత్రం మంచిగా ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్, ఎవరిదాకానో ఎందుకు, ఇష్టమైతే చెప్పమను, నా సెక్యూరిటీని నేనే ఏర్పాటు చేసుకోగలను, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను మా ఇంటికి,
అన్నీ ఆలోచించుకుని రమ్మనమని చెప్పు. ఇలా కొడుతూ ఉండేటటువంటి భర్తతోటి మీ అక్కే సంసారం చేయలేనని బయటకు వచ్చేసింది. నేను మాత్రం ఎలా చేస్తాను అంటూ బయటకు వెళ్ళబోయింది స్మిత. స్మిత, ఇన్ని విన్నావు కదా, ఇప్పుడు నేను చెప్పే మాట కూడా విను. కాసేపే తర్వాత అప్పుడు కూడా నువ్వు వెళ్తానని అంటే నేను వద్దని చెప్పను ప్లీజ్ అంది వేద. లేదు వేద, నన్ను ఆపే ప్రయత్నం మాత్రం మానుకో. నువ్వు కౌండిన్య ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు? కౌండిన్య నీపై ఇలా చేసుకున్నాడా? ఎంతలో ఎంత మార్పు! ఇంతే నా పెళ్ళంటే అతని కోసం అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఇంతలో వివాహబంధం ఇలా అయిపోయింది అని నేను అనుకోలేదు అంటూ వెళ్ళబోతూ ఉన్నటువంటి స్మితను చూసి, స్మిత నా మాట వినకుండా ఏమిటిదంతా, ప్లీజ్ కాసేపు కూర్చో అంది వేద. ఏంటి స్మిత, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని అదే పాట పాడుతున్నావు? వేద ఏదో చెప్తాను అంటుందిగా, కాసేపు కూర్చుని విని వెళ్ళు అన్నాడు వత్సల్. వత్సల్ వైపు కొరకొరా చూసి, సరే వేద చెప్పు, విన్నాకనే బయలుదేరుతాను అంటూ తన బ్యాగ్ కింద పెట్టి ఉన్నటువంటి రెండో సోఫాలో ఒక దానిలో వేద కౌండిన్య కూర్చున్నాని ఇంకేమీ ఆలోచించకుండా మరో సోఫాలో ఉన్నటువంటి వత్సల్ పక్కన కూర్చుంది. అది గమనించి వేద వత్సల్ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. ఏదో చెప్తానన్నావుగా, త్వరగా చెప్పు వేద అని వత్సల్ని చూసి పెదవి విరిచింది స్మిత. నీకేమో వత్సల్ మీద అంత కోపం, వచ్చి నా పక్కన కూర్చోకుండా అతని దగ్గరికే వెళ్ళి ఎందుకు కూర్చోవాలి చెప్పు. నాకు తెలిసి ఇక్కడ నేను కౌండిన్య లేకపోయినట్లయితే వచ్చి కూర్చునే దానివే కదా. అవునా అడిగింది వేద. అవును. అయితే ఏమిటి, దానిలో ఏముంది అంది స్మిత. అంటే ఇంత కోపంలో కూడా వత్సల్ నీవాడనే విషయం నువ్వు మర్చిపోలేదుగా, వెళ్ళి అతని పక్కనే కూర్చున్నావు. నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ మీ నాన్నగారు కనుక మోడలింగ్ వద్దు అని అన్నారనుకో ఏం చేస్తావు అని అడిగింది. వద్దు అని ఎందుకంటారు వేద, నన్ను చాలా ఫ్రీగా పెంచారు వాళ్ళు. ఎప్పుడు కబ్బుల్లో ఫ్యాక్టరీలలో ఉండేవారు వారు. ఎప్పుడు ఒకరిని ఒకరు విడిచి ఉండడం నేను చూడనే లేదు. ఇప్పటికీ కూడా చాలా ఫ్యాషన్గా ట్రెండీగా ఉంటారు. నన్ను ఎందుకు వద్దంటా చెప్పు అంది స్మిత. మోడలింగ్ అనేది ఉన్నత కుటుంబాలలో వారు ఇప్పటికీ ఒప్పుకోలేదే స్మిత. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వత్సల్కి నువ్వు ఆ పని చేయడం మాత్రమే ఇష్టం లేదు. మీ అమ్మా నాన్నలు ఒకవేళ ఒప్పుకున్నా మీ బంధం యొక్క గమ్యం ఎటువైపు వెళ్తుంది? పెళ్ళయ్యేదాకా అయినట్లయితే ఓ మాదిరిగా పర్వాలేదు, కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూతురు తన తల్లిదండ్రుల ఇంట్లో భర్తతో పాటు ఉంటే ఆ మర్యాద వేరు. అదే ఒక్కదానివి ఇలా ఇంటికి వెళితే ముందు అంగీకారం తెలిపినా కూడా తర్వాత నీకు నీ స్వేచ్ఛకి అడ్డం పడుతుంది. ఇది నీ ఇల్లు స్మిత, ఇక్కడి నుంచి నువ్వు కానీ నేను కానీ మన వాళ్ళని ఒప్పించి ఏదైనా రంగంలోనికి ప్రవేశించాలే కానీ ఇలా బాధ్యతలను తప్పించుకొని బెదిరించి బయటకు రాకూడదు. అది కాకుండా నువ్వు ఏ జాబ్ చేసినా ఏం బిజినెస్ చేసినా వత్సల్కి ఇబ్బంది లేదు. అయినా మోడలింగ్ ఏముంది స్మిత, నీకు దానితో గుర్తింపు వచ్చే సమయానికి నీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దానికన్నా నీ యాటిట్యూడ్కి యాంకరింగ్ చాలా బాగుంటుంది. నువ్వు నీ ఫ్యామిలీని ఉద్యోగాన్ని రెండింటికి న్యాయం చేయగలిగితే అంది నవ్వుతూ వేద. సమంత లాంటి తెలుగు హీరోయిన్స్ కూడా పెళ్ళయ్యాక నటిస్తున్నారు, వాళ్ళకి అదే ఫాలోయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా ఉంది కూడా. యాంకరింగ్లో చూడు, సుమ ఝాన్సీ లాంటి వాళ్ళు పెళ్ళయ్యాక కూడా నటిస్తూ ఉన్నారు, యాంకరింగ్ చేస్తూ ఉన్నారు. అంతెందుకు అనసూయ లేటెస్ట్గా వచ్చింది, యాంకరింగ్ మోడలింగ్ అన్నీ చేస్తూ ఉంది. ఇక్కడే ఉండి వత్సల్ని ఒప్పించాలి. అంతేగాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏం సాధిస్తావు చెప్పు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వత్సల్ గెలిచినట్టు అవుతుంది తెలిసిన, వత్సల్ని ఫెయిల్ చేయలేక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని అందరూ చెప్పుకుంటారు. అంతేకాక పెళ్ళైన తర్వాత ఇలా నువ్వు ఒక్కదాని వెళ్తే నేను గౌరవంగా ఎలా చూస్తావు స్మిత అంది వేద. అయినా నీలాంటి అమ్మాయి ఒక పని చేస్తే చాలామంది అమ్మాయిలకు ఆదర్శవంతంగా కనిపించాలి. ఏదైనా సరే బాగా ఆలోచించుకుని చెయ్యి. నేను MBA చదువుదాం అనుకుంటున్నాను, ఈవినింగ్స్ నేను కూడా నీతో పాటు కలుస్తాను, నీకు హెల్ప్గా ఉంటుంది కదా. బాగా ఆలోచించి ఏదైనా పని చెయ్యి. అంతేగాని ఇంట్లోంచి బయటకు వెళ్దామని అనుకోవద్దు స్మిత అంది వేద. వేద మాట్లాడిన తీరు స్మితకి చాలా బాగా నచ్చింది. నువ్వు చెప్పింది బాగానే ఉంది వేద, కానీ ఇలా చేతులు కాళ్ళు ఎత్తి కొట్టేవాడితోటి నేను ఉండలేను. ఒకటే మాట, నేను ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అంది స్మిత విసురుగా. స్మితతో వేద అయితే ఈ క్షణంలో వత్సల్ నీకు సారీ చెప్తాడు, లేకపోతే నేను కౌండిన్య కూడా వత్సల్తోటి మాట్లాడాం
ఆడపిల్ల అంటే అంత తేలిక, నేనే ఒప్పుకోను అంది వేద వత్సల్ని సారీ చెప్పమని సైగ చేస్తూ. ఇది మరీ బాగుంది, అంతా మాట్లాడేసి చివరికి నన్ను విలన్ చేసావా? నేను ఒప్పుకోను వేద అన్నాడు వత్సల్. నాకు అన్యాయం జరిగింది అంటూ, నువ్వు చెప్పకపోతే నేను కూడా ఒప్పుకోనరా అన్నారు రాజేష్మి గారు ఆ గదిలోనికి వస్తూ. ఎరా పాప నా కోడలు, అల్లారు ముద్దుగా పెరిగింది, దాని మాట కనీసం వినకుండా చెయ్యి ఎత్తేస్తావా? 16 రోజుల పండగ అయ్యి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెద్ద మగాడివైపోయావే, ముందు దానికి సారీ చెప్పు అన్నారు ఆవిడ. ఏంటమ్మా నువ్వు కూడా తన వైపే మాట్లాడితే ఎలాగా అన్నాడు వత్సల్ చిరాగ్గా ముఖం పెట్టి. అదంతేరా, ఇంటి కోడల్ని ఏడిపిస్తావా? తప్పు చేస్తే క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు ఆవిడ. సరే సారీ స్మిత గారు, మీ ఫ్రెండ్ మంచివాడిలాగా నాకు అనిపించలేదు, ఆ విషయం నేరుగా మీకు చెప్పేస్తే వేరుగా ఉండేదేమో, నువ్వు స్క్రీన్ టెస్టు అంటూ రెడీ అయిపోతూ ఉంటే నాకు కాకుండా పోతావేమోనని భయపడ్డాను, అలా చెప్పుకోలేక అంటూ స్మిత చీర పైట అంచు మడత పెట్టడం మొదలుపెట్టాడు. ఛీ వత్సల్, ఏమిటా పని, నీ అంత ఎత్తు మగవాడు అలా పెళ్ళం పొంగు మడత పెడుతూ ఉంటే ఏదోలా ఉంది, ముందు నా కొంగు వదులు అంది స్మిత. సరే అయితే ఈ బ్యాగ్ లోపల పెట్టేనా అన్నాడు వత్సల్ నవ్వుతూ. సరే అన్నట్టుగా తల ఊపింది స్మిత. బ్యాగ్ లోపల పెట్టడానికి పరుగు పెట్టాడు వత్సల్. ఇదంతా చూసి, ఏంటి స్మిత అంత త్వరగా ఒప్పేసుకున్నావు అడిగాడు కౌండిన్య. అదేం లేదు కౌండిన్య, తను మామూలుగా చెప్పి ఉంటే వినేదాన్నేమో, కానీ తన ఆవేశాన్ని అదుపులో ఉంచుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. ఇష్టమైతే ఇష్టం ప్రదర్శించలేడు, కష్టమైతే మాత్రం ఎందుకు అంత చక్కగా చూపించగలరు? నాకు అర్థమే కాదు కౌండిన్య, ఆడవాళ్ళకి ఏం కావాలి చెప్పు. ఒక నవ్వు, తప్పు చేస్తే ఓ సారీ అనే అంటటువంటి మాట ప్రేమగా వచ్చి దగ్గరగా తీసుకుని గుండెల మీద కాసేపు ఉంచుకుంటే చాలు కదా. ఆ మాత్రం పని చేయలేనప్పుడు కేవలం కామానికైతే ఊరిలో చాలామంది ఉంటారు. నాకు భర్త కావాలి, అతని గుండెల్లో స్థానం కావాలి, నా సంతోషం నా ఆనందం నా కోపం నా బాధ అన్నీ భరించి నన్ను చిన్నపిల్లలా చూసుకునేటటువంటి భర్త కావాలి. ఎంత పెద్దదాన్నైనా నన్ను చిన్నపిల్లలా చూసుకుని తన ఒళ్ళో నన్ను ఓ పిల్లలా ఎంచేటటువంటి తోడు కావాలి. వత్సల్లో పెళ్ళికి ముందు ఇదే చూశాను నేను, అతని నుంచి ఇదే ఆశించాను. ఇప్పుడు కూడా ఈశపడుతున్నారు చూడు, అది ఇంకా బాగుంది. కానీ నా అభిమానం దెబ్బతీయకూడదు కదా, నేను ఈ తరం అమ్మాయిని కౌండిన్య, పెళ్ళయ్యాక నా స్థానం ఏమిటో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు. ఇప్పుడు కూడా నా బ్యాగ్ పెట్టేసి నా వెనక్కి వచ్చి మన మాటలు వింటున్నాడు చూడు, సెల్ఫిష్ ఫెలో అనకూడదు. కానీ నా మొగుడంత విలన్ని నేను ఎక్కడా చూడలేదు, చాలా తలనొప్పిగా ఉంది అంటూ ఆ సోఫాలో అలాగే వాలిపోయింది విశ్రాంతిగా స్మిత. ప్రేమ అనేదానికి విడాకులు ఇచ్చుకోవటం చాలా సులభం, అదే ప్రేమ నిలబెట్టుకుని పెళ్ళిదాకా తీసుకుని వెళ్ళటం చాలా కష్టం. పెళ్ళయ్యాక ఒకరి కోసం ఒకరయ్యి ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి చాలా తాపత్రయపడాలి. మొదటి 2 అడుగుల్ని అందరూ వేస్తూ ఉన్నారు, బంధం నిలబెట్టుకోవడంలో మాత్రం ఎందుకు తరబడుతున్నారు? తప్పు చేసినటువంటి అహల్య తప్పుని సరిదిద్ది మరీ తన కోసమని ఎదురు చూసి ఆమెతోటి జీవితం కలుపుకొని కోరుకున్నటువంటి గౌతముడు మన జాతికి ఆదర్శం కావాలి. నలదమయంతులు సీతారాముల కథలు ఈ జాతిలో పుట్టినవే. మరి మన వివాహ వ్యవస్థ ఏవైపు వెళ్తూ ఉంది? ఆడ మగ భార్యాభర్తలుగా మారాక ఒకరిని ఒకరు స్నేహితుల్లా కాక ఇద్దరు వ్యక్తులుగా ఎందుకు విడిపోతూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచిద్దాం, మళ్ళీ సరైన దారిలో నడుద్దాం. కాదు కాదు, భార్యాభర్తలం కలిసి నడుద్దాం. తన గురించి స్మిత అంత చక్కగా ఊహించేటప్పటికీ ఏం చేయలేక బయటకు వచ్చాడు వత్సల్, నక్కి ఉన్నవాడు కాస్త. కౌండిన్యని వెళ్ళిపోమ్మని సైగ చేసి స్మిత దగ్గరకు వెళ్ళి వచ్చి కూర్చుని, స్మిత అంటూ పిలిచాడు వత్సల్. అంది పెడసరంగా స్మిత. స్మిత ప్లీజ్ ఒక్కసారి నా వైపు చూడు అన్నాడు మళ్ళీ. పోవసు, నీ గురించి తెలిసి కూడా నేను పప్పులో కాల్ వేశాను, నీకు నీ ఆలోచనలే ముఖ్యం, నా వైపు నుంచి కనీసం ఆలోచించాలి అని కూడా నీకు అనిపించలేదు అంది అలాగే కళ్ళు మూసుకుని. స్మిత నీ విషయంలో నేను ఎప్పుడూ సెల్ఫిష్నే, అమ్మ నాన్న లేకుండా చిన్నప్పుడే ఒంటరిని అయిపోయాను, ఇప్పుడు నువ్వు అలా నన్ను వదిలిపోతానంటే నేను ఏమైపోతానే అంటూ స్మిత ఒళ్ళో తల పెట్టుకుని నేల మీద కూర్చున్నాడు. శుభ్రంగా ఉంటావు, నేను బాధపడ్డా నీకే నొప్పి లేదు, నువ్వు మాత్రం హాయిగా ఉండాలి, అలా అనుకుంటే బాధగా ఉంటుంది, పెళ్ళయ్యేదాకా ఒక్కడనే కదా, నీ విషయంలో మాత్రం సెల్ఫిష్నే నేనే
అన్నాడు కాళ్ళు ఒత్తుతో కాకా పట్టడానికి. మక్కెలు ఎరుగుతాయి వెధవా, దాని కాకా పట్టడానికి పిచ్చివాడు బాగితే పెళ్ళం ఉంది అని కూడా చూడకుండా నాలుగు తంతాను అన్నారు రాజలక్ష్మి గారు. పక్కనే ఉండి, మీ అమ్మ పోతేనే నిన్ను కౌండిన్యని వేరువేరుగా చూశానా నేను ఏనాడైనా అంది ఆవిడ. ఆవిడ మాటలు విని పక్కపక్క నవ్వేసింది స్మిత. పెద్దమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా అడిగాడు తడబడుతూ. ఇక్కడే ఉన్నాను, నీ వేషాలన్నీ చూస్తూనే ఉన్నాను. ఇందాక కౌండిన్య ఉన్నాడని వేదముందు నేను ఏమి అనకుండా ఉంటే బాగుంటుంది అని మాట్లాడకుండా కూర్చున్నాను. చూడు వసు, ఆడది మగవాడికి ఇచ్చేటటువంటి మొదటి బహుమతి ఏమిటో తెలుసా? అమ్మతనం. భర్త తనకన్నా ఎంత పెద్దవాడైనా సరే ఆ భర్తని తాళి కట్టిన మరుక్షణం నుంచి తన మొదటి బిడ్డలాగా చూసుకుంటుంది ఏ భార్య అయినా. ఆ భర్తకు సేవలు చేయటంలో అతని తల్లితో పాటుగా పోటీ పడి అతని తల్లికి చెడైనా కూడా పట్టించుకోకుండా ఆ సేవలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నామే. అలాంటి ఇల్లాలు తెలియక ఏదో ఆశపడిందనుకో, ఆ మాటం దానికి తన తోడిగోడల దగ్గర నీలాగా మాట్లాడతారా? అత్తగాని నేనున్నాను కదా, నాకు చెప్పాలి కదా. స్మిత, నీకు ఏం చేయాలి అని ఉన్నా నాకు చెప్పు. అంతేగాని నువ్వు అలా నీ బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళాలి అనుకోవడం తప్పమ్మా. స్మితను గదిలోనికి తీసుకెళ్ళి బసు, ఇంతకు మించి నా కోడల్ని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను అంది ఆవిడ హెచ్చరిక చేస్తున్నట్టుగా. అలాగే అమ్మా అన్నాడు వత్సల్. అతని ముఖం చూసి నవ్వేసింది స్మిత. బ్రహ్మ రాక్షసి, ఏ నవ్వుతున్నావే అంటూ ఉడుక్కున్నట్టుగా ముఖం పెట్టినటువంటి వత్సల్ని చూసి నవ్వుతూ కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయింది స్మిత. ఆనందంగా స్మితను ఎత్తుకుని తన గదిలోనికి వెళ్ళిపోయారు హీరో గారు. భర్త భార్యల మధ్యన గిల్లి కజ్జాలు జరిగేదాకా ప్రళయం వస్తూ ఉంటుంది ఆ ఇంట్లో. ఆ గిల్లి కజ్జాలు ముగిసిన తర్వాత ప్రణయం రసవత్తరంగా ఉంటుందట. అలాగే ఆదర్శంగా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఆ జంట ఆ తుఫానికి తమ కాపురం చెడకుండా తమ సంసార నౌకను కాపాడుకోగలిగారు. తమ గదిలోకి వెళ్ళాక లాస్యని జోకొడుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నటువంటి వేదం చూసి, ఏం ఆలోచిస్తున్నావు వేద అడిగాడు కౌండిన్య. ఏం లేదండి అని అంది. కానీ ఇంకా అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది వేద భుజం మీద చేవేసి. ఏమైంది వేద, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు కౌండిన్య. ఏం లేదండి అంది వేద ఏం చెప్పాలో తెలియక. వేద అంటూ దగ్గరకు తీసుకుని, ఏం జరిగిందని అంత ఆలోచన అన్నాడు కౌండిన్య. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వత్సల స్మితలే గొడవ పడుతూ ఒక దారిలో నడవలేకపోతూ ఉంటే మీరు నేను ఈ మధ్యన కొత్తగా వచ్చినటువంటి శ్రావ్య అని ఆగిపోయింది వేద. నువ్వు నేను ఇంకా శ్రావ్య అన్నాడు రెట్టిస్తూ కౌండిన్య. మీరు నేను మన పెళ్ళి అవసరార్థం చేసుకున్నాం కదా అంది వేలగా చూస్తూ వేద. వేద ఇలా నాతోరా అంటూ వేదను తీసుకుని తమ బెడ్రూమ్లో బాల్కనీకి తీసుకుని వెళ్ళాడు కౌండిన్య. చందమామను చూసావా అడిగాడు. చూశాను అంది వేద. చందమామ వైపు చేయి పెట్టి చూపిస్తూ వత్సల్ గది వైపు చూపించాడు కౌండిన్య. అక్కడ స్మితను కౌగిలించుకున్నటువంటి వత్సల్ పరవశంగా అతని మాటలు వింటూ ఉన్నటువంటి స్మిత కనిపించారు వేదకి. వాళ్ళని చూసి సిగ్గుగా తల వంచుకుంది వేద. తల వంచుకుని ఉన్నటువంటి వేదం చూసి, చూసావా వేద, మొగుడు పెళ్ళాల మధ్యలో వచ్చేటటువంటి గొడవలు పొంగే పాల వంటివి. ఆ సమయంలో కొంత సమయస్ఫూర్తిని వహిస్తే సరిపోతుంది. మన వసు స్మితలనే చూడు, స్మిత ఆవేశంతో పుట్టింటికి వెళ్ళిపోతే ఏమయ్యేదో. కానీ ఆమె వత్సల్ని సరిగ్గా అంచనా వేసింది. దానికి తగ్గట్టుగా వత్సల్ ప్రవర్తించాడు. ఆవేశంలో మాట తూలిని వారు క్షమాపణ చెప్పక తప్పదు కదా అన్నాడు కౌండిన్య వేదను కౌగిలించుకుని. చూడు వేద, నువ్వు ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నీ బుర్రకి పని చెప్పు. ఇదిగో అప్లికేషన్ అడిగావుగా, అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. 2 రోజుల్లో జాయిన్ అవ్వచ్చు. ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాలు కాపురం ఉండేటటువంటి ఇల్లు లాంటిది. ఇక ఇలాంటి ఆలోచనలు కట్టిపెట్టి ఈ 2 రోజుల్లో నీకు కావాల్సినటువంటి బట్టలు అవి తీసుకుందాం సరేనా అన్నాడు కౌండిన్య సంతోషంతో దీప్తివంతమైనటువంటి ముఖంతో. సరే అన్నట్టుగా తల ఊపింది వేద. దేవి వారి దయ కలిగినట్టేనా ఇక వినర రాత్రిని ఎంజాయ్ చేద్దామా అంటూ తమ గదిలోనికి తీసుకుని వెళ్ళాడు వేదను కౌండిన్య. కొంచెం పెందరాళ్ళే నిద్రలేచి రెడీ అయ్యింది స్మిత. నవ్వుతూ లేచి కళ్ళు తెరిచి పక్కనే తన చీరను లుంగీలా చుట్టుకుని తనపై చేయి వేసి పడుకున్న వత్సలను చూసి సిగ్గుగా నవ్వుకుని ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండి బయటకు వచ్చినటువంటి స్మితకు స్నానం చేసి పూలు కోస్తూ ఉన్నటువంటి వేద కనిపించింది. దేనికి వేద రోజు ఇన్ని పూలు భుజలోను, ఇంతకీ నీ కోరిక ఏంటి అని అడిగింది స్మిత. కోరిక ఏం చెప్పాలి అని ఆగి స్మిత వైపు చూసి, కొంచెం ఓపిగ్గా వింటావా అని అడిగింది వేద.
సరే చెప్పు అంది వేదతోటి. స్మిత, నీకు తెలుసా, నేను చాలా ఉన్నత కుటుంబంలో పుట్టాను. ఎంత డబ్బులో పుట్టినా నేను ఎదిగే సమయానికి డబ్బు లేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. ఆ డబ్బు లేక యాక్సిడెంట్ అయిన తర్వాత సరైన వైద్యాన్ని చేయించలేక మా అన్నయ్యను కోల్పోయాం. ఆ విచారంతోనే దానకన్నుడిగా పేరున్నటువంటి మా నాన్నగారు చిన్న చిన్న ఉద్యోగాలను చేస్తూ కలలేని స్థితిలో మంచం మీదకు చేరిపోయారు. అంతలోనే అనుకోని విధంగా అక్క పెళ్ళి మా జీవితాలను అతలాకుతలా అని చేసేసింది. ఒక పూట కడుపు నిండితే మరో పూట కడుపు నిండా భోజనం చేయలేనటువంటి స్థితి. ఫీజు కట్టలేక చదువును ఆపేశాను. ఆపేసిన చదివించినటువంటి చేదు జ్ఞాపకాలు ఎన్నో. నానమ్మందరకు సరిగా డబ్బులైనా ఉండేవి కాదు. ఆడపిల్లలు వయసుకొచ్చాం అని తమకు తాము గుర్తించే లోపలే సమాజం ముందుగా గుర్తిస్తుంది, ఉన్నతమైనటువంటి పాఠాలు నేర్పుతుంది. ఆ అవమానాలు ఇంట్లో చెప్పకపోతే ప్రశాంతత నాకు ఉండేది కాదు. చెప్తే అమ్మ కాళ్ళ వెంట నీటి ధార కనిపిస్తూ ఉండేది నాకు సమాధానంగా. అందుకని నా చుట్టూ ప్రపంచంలో నేను ఒక రాక్షసిని, ముక్కోపిని అనే ముద్ర వచ్చేలాగా చేసుకున్నా. నా గురించి ఏమాత్రం తెలిసిన వ్యక్తి అయినా నన్ను కనీసం పలకరించాలి అంటే భయపడేటటువంటి స్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే మొదటిసారి కౌండిన్యను కలిశాను. దెబ్బలాటలోనే బంధం ఏర్పడింది. అన్ని ఇబ్బందులు పడే ఆ వేద ఎక్కడా? భర్త ఒడిలో అన్ని బాధ్యతలను మర్చిపోయి నిశ్చింతగా ఆనందంగా సమయం గడిపేటటువంటి ఈ వేద ఎక్కడా? ఇటువంటి జీవితం ప్రసాదించినటువంటి దేవునికి ఇది నా కృతజ్ఞత. నా పేరు నా వాళ్ళు అంత బాగుండాలి అనేది నా ప్రార్థన. అంత బాగున్న వాళ్ళలో నేను కూడా ఉండాలి అనేది నా ఆశ. సూర్యచంద్రుల గమనాన్ని ఎప్పుడూ ఆపలేదు. సూర్యోదయం ఒక గంట ఆలస్యంగా ఎప్పుడూ జరగలేదు. రాత్రి పగలు బదులుగా రాత్రికి రాత్రి ఎప్పుడూ రాలేదు. అన్నిటినీ నిరాటంకంగా జరిపేటటువంటి వాడు దేవుడు కాక ఇంకెవరుంటారు చెప్పు. అటువంటి దేవునికి చిన్నపాటి కృతజ్ఞత ఈ పూజ అంది నమ్మకంగా వేద. అది అనంతమైన శక్తి. నేను పూజించినా పూజించకున్నా నా వెనుకన ధైర్యమై నిలిచినటువంటి శక్తి. నేను చేయగలిగేది అర్పణ మాత్రమే. చిన్నప్పుడు అమ్మతో పాటు కూర్చుని నేర్చినటువంటి విద్య ఇప్పుడు నీతో పాటు చేసుకుంటున్నాను. సరేరా, పూజ చేసుకుందాం అంటూ స్మితతో పాటుగా దేవుని గదికి చేరింది వేద. అంత ఉదయాన్నే లేచి పూజ చేసి ప్రసాదం తెచ్చినటువంటి స్మితను చూసి ముగ్ధుడైపోయాడు వత్సల్. ఏమిటి వింత, నువ్వేనా అన్నాడు ప్రియంగా భార్యను చూస్తూ. ఏమీ లేదు, వేద చేస్తోందని సిగ్గుపడుతున్నట్టుగా చూసింది. నేను వెళ్ళాను అంది చిన్నగా. అంతేనా అన్నాడు ఆమె గడ్డం మీద చేయి పెట్టి పైకెత్తుతూ. ఏం చెప్పమంటో, అలా వెళ్ళానా, అంతే, నన్ను అమ్మోని చేసేసింది అంది స్మిత వత్సల్ గుండెలపై వాలి. అదేమీ కాదు, నేను ఇలా చూస్తూ ఉంటే నాకు నువ్వు లక్ష్మీదేవిలా కనిపిస్తూ ఉన్నావు అన్నాడు సిగ్గుపడుతున్నటువంటి భార్యను పొదవి పట్టుకుని. లాస్యను లేపి తయారు చేసి జిమ్ చేసుకుంటున్నటువంటి కౌండిన్య దగ్గరకు వచ్చి ఈరోజు షాపింగ్కి వెళ్ళాలన్నారు అంది వేద గుర్తు చేస్తున్నట్టు. వేద ఇచ్చిన కాఫీని తీసుకుని రెడీ అయ్యి ఉండు, పంజాబీ వేసుకుని ఉండు, లాస్యని మాత్రం తీసుకుని రాకు అన్నాడు కౌండిన్య. అదేమిటి, ఎందుకని అడిగింది వేద. నీలాంటి పతివ్రతలు భర్త ఏం చెప్తే చెయ్యాలమ్మా, ఇలా ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకూడదు అన్నాడు కౌండిన్య. సరేలేండి అంటూ పెద్ద విరిచి అక్కడి నుంచి కదలబోయింది వేద. నీకు మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేశాను మరి, ఇలా మూతి తిప్పితే బెడ్రూమ్కి తప్ప షాపింగ్కి వెళ్ళలేం, తెలుసినా అన్నాడు కైపుగా వేదను కళ్ళల్లోకి చూస్తూ కౌండిన్య. అబ్బా వదలండి, చెయ్యి నొప్పి వస్తుంది అంది వేద కౌండిన్య పట్టుకున్నటువంటి భుజం మీద ఎర్రగా కమిలిపోయి ఉంటే. చిన్నప్పుడు గొబ్బెమ్మలు ఆడేటప్పుడు మొగడి పువ్వు వంటి మొగుడు ఇవ్వమని అడిగావా లేదా అడిగాడు కౌండిన్య. అడిగాను, అయితే ఏంటట అంది వేద. ఓ సిన్న తింగర పుల్లమ్మ, మొగలి రేపుకు మోటుగానే ఉంటుంది, నీ మొగుడు కూడా అని ఏదో అనబోతూ ఉన్నటువంటి కౌండిన్య నోరుని తన చేతితోటి మూసేసింది వేద. ఆమె అలా ముయ్యగానే పక్కపక్కా నవ్వేశాడు కౌండిన్య. ఈ లోపల ఎప్పుడు వచ్చిందో అక్కడికు. అప్పో పొద్దునే భలే షో చూపిస్తూ ఉన్నారే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అంది శ్రావ్య. ఆమెను చూసి ఇద్దరూ సర్దుకున్నారు. కలవరమాయ మధ్యలో 11వ భాగం చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.